బక్రీద్ అంటే ఏంటి? ఈ పండుగ ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ముస్లిం ప్రధాన పండుగలు రెండు, ఒకటి రంజాన్, రెండవది బక్రీద్. ఈ పండుగకు ఈదుల్ అజా, ఈదుజహ్ లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్హేజ్ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లాం మతంలోని 5 ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లింలు ప్రజలు భక్తి ప్రవర్తనలతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరుతారు. బక్రీద్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? హజ్ యాత్ర కొరకు అరబ్ దేశమైన సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి చేరుకొని మసీదుల్లో ఉన్న కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రార్థనలు చేస్తారు. ఈ మసీద్ కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోనూ ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజ్ ప్రార్థనలు చేస్తారు. దీనినే కిబ్లా అని కూడా అంటారు. హజ్ తీర్థయాత్రకు వెళ్ళిన వారు మక్కా నుండి మదీనా, మొహమ్మద్ ప్రవర్త గోరి ఉన్న నగరాన్ని సందర్శిస్తారు. అలాహ్ అదే దేశంను ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి సిద్ధమవుతాడు. ఆ సాంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. హిజ్రీ అంటే ఏంటి? బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువుని, ఈద్ అంటే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువుని, కురాబ్ని దానం ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ కురాబ్ అని కూడా అంటారు. మహమ్మదీయులు సంవత్సరానికి హిజ్రీ అనే పేరుతో పిలుచుకుంటారు. హిజ్రీ అంటే వలసపోవడం అని అర్థం. మహమ్మద్ ప్రవర్త మక్కా నుండి మదీనాకు తరలి వెళ్ళాడని హిజ్రాకు పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒకసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం మత సూత్రాల్లో ఇదొకటి. త్యాగనిరుతితో పాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలు కూడా విడిచిపెట్టి మానవత్వాన్ని వెదజల్లుతూనే బక్రీద్ పండుగలోని ప్రధాన పరమార్థం దాగి ఉంది. ఖురాన్ ఏం చెబుతుందంటే, ఖురాన్ ప్రకారం భూమిపైకి అల్లాహ్ పంపిన ప్రవర్తనలో ఇబ్రహీం ఒకరు. ఆయన మక్కా పట్టణానికి నిర్మించి నివాసయోగ్యంగా మార్చారు. అల్లా ఆరాధన కోసం కాబా అనే ప్రార్థనా మందిరాన్ని కూడా నిర్మించి దైవ ప్రవక్త ఆయన పేరు పొందాడు. ఇబ్రహీం తనను లేకలేక పుట్టిన బిడ్డకు ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు. ఓ రోజు ఇస్మాయిల్ మెడపై కత్తిపెట్టి కోస్తున్నట్లు ఇబ్రహీం కలగన్నాడు. అల్లాహ్ కొరాబ్బీని కోరుతున్నాడేమోనని ఓ ఒంటెను బలిస్తాడు. ఆయన మళ్ళీ అదే కల రావడంతో తన కుమారుడైన బలిదానం కోరుతున్నాడని భావించిన ఇస్మాయిల్ సిద్ధపడతాడు. ఇస్మాయిల్ మెడపై కత్తుపెట్టి జబాహు ఇబ్రహీం బుజ్జు కొడుతూ ఉండగా అతనిని త్యాగానికి మెచ్చిన అల్లాహ్ దీనికి బదులుగా ఓ జీవిని బలి ఇవ్వమని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కోరతాడు. అప్పటి నుంచి బక్రీద్ రోజున కురాబీని ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. కురాబీని పరమార్థం, కురాబీ అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. కురాబీని అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అని కూడా అంటారు. అంటే దైవ సన్నిధ్యానం పొందడం, దైవానికి స్మరింపచేయడం, దైవం కోసం త్యాగం చేయడం అని భావం. అయితే కురాబీ ద్వారా రక్త మాంసాలు సమర్పించడం కాదని, రక్తం ఇవి అల్లాహకు చేరవని, భక్తి పారాయణాలు హృదయాల్లో జనించే త్యాగభావం, భయభక్తులు మాత్రమే ఆయనకు చేరుతాయని ముస్లింల భావన. అంతేకాదు ప్రాణత్యాగానికైనా వెనుకాడని ఇదే కురాబీని పరమార్థమని ముస్లింలు పెద్దలు కొందరు అంటారు. మాంసాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం పేద ప్రజలకు, 2వ భాగం తమ బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ రోజున కురాబీని ఇస్తారు. జిల్ హజ్ నెల 11-12 రోజుల్లో కూడా కొన్ని చోట్ల కురాబీని ఇస్తూనే ఉంటారని తెలుస్తుంది. కురాబీనిగా సమర్పించే జంతువులకు అవయవ లోపం లేని, ఆరోగ్యకరమైనగా ఉండాలి. ఒంటె, మేక లేదా గొర్రెను దైవ మార్గంలో సమర్పించాలి. స్తోమత కలిగిన ప్రతి ముస్లిం దీనిని విధిగా ఆచరించాలి. అల్లా నియమ నిబంధనలను ప్రకారం కురాబీనిగా కోడిపుంజును ఇవ్వరాదు. 5 ఏళ్ల వయసు పైబడి ఉన్న ఒంటె, కనీసం 7 ఏళ్ల పైనున్న మేక, గొర్రెలు బలి ఇవ్వాలి. కురాబీని చేసే వ్యక్తి వడ్డీతో కూడిన అప్పులు ఇవ్వడం, తీసుకోవడం చేయరాదు. ఈ నియమాలను తప్పక పాటిస్తారు. బక్రీద్ పండుగ సందర్భంగా మటన్ బిర్యానీ, మటన్ కుర్మా, మటన్ కీమా, షీర్ కుర్మా లాంటి వంటకాలను తయారు చేస్తారు. ఇతరేతర వంటకాలు చేస్తారు. మృతి చెందిన వారి సమాధులను దర్శిస్తారు. సమాధులను అందంగా అలంకరిస్తారు. వారికి ఇష్టమైన దుస్తులు, భోజనం అక్కడ ఉంచుతారు. స్వర్గంలో ఉన్నవారు వాటిని స్వీకరిస్తారని నమ్మకం. అన్ని గుణాల్లోనూ దానగుణమే ఉత్తమమైనది. ఆకలి అనేది అందరికీ సమానమైనది కాబట్టి ఈ పండుగకు
నిరుపేద కుటుంబాలకు శక్త్యానుసరంగా దాన ధర్మాల చేత కొంత కొంతమందికైనా ఆకలి తీర్చగలిగామన్న సంతృప్తి చెందుతారు. ధర్మం అంటే దానగుణం ముడిపడి ఉన్నదే మానవ ధర్మం. మతం ఏదైనా మానవత్వం గొప్పదని ముస్లిం సోదరులు అంటున్నారు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. నా పేరు మొహమ్మద్ హుసేన్ అండి. ఈ మసీద్కి ప్రెసిడెంట్గా 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నానండి. ఈ మసీద్ పేరు నెహర్ మసీద్ తెంగన్మూడి ఏలూరు అండి. ఈరోజు బక్రీద్ అనే పండుగ మేము ఇబ్రాహీం ఖలీలుల్లా ఆర్ ఇస్మాయిల్ జబీవుల్లా గారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా జరుపుకుంటామండి. వాళ్ళు త్యాగానికి ప్రతిరూపంగా ఈ పండుగ మేము జరుపుకుంటామండి. ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటంటే అండి, ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరూ కలిసి ఈ ప్రార్థనలో పాల్గొంటారండి. ఈ మసీదులో కూడా ఒక 500 మంది దాకా స్త్రీలు కూడా పండగ సంబంధంగా నమాజ్ చేయడానికి వస్తారండి. సుమారుగా 1500 మంది దాకా నమాజ్ చేస్తారండి. తర్వాత ఇదేంటంటే పొద్దున్న 7:30కే ఈ కార్యక్రమం మొత్తం చేసేస్తామండి. ఈ దీంతోపాటు ప్రతి పేదవాడికి కూడా ఏదో ధన సహాయం కానీ వస్తు సహాయం కానీ ఏదన్నా సహాయం చేస్తామండి. తర్వాత ఏంటంటే ఇక్కడ కలిసిమెలిసి హిందూ క్రైస్తవ ముస్లిం సోదరులను కలిసిమెలిసి ఉంటామండి. ప్రార్థన అంటే మామూలుగా అయితే 1 గంట 2 గంటలకి, పొద్దున్న 5 గంటలకి, సాయంకాలం 4 గంటలకి, 6 గంటలకి, 7 గంటలకి ఉంటుందండి. ఈ పండగ శుభ సందర్భంలో పొద్దున్న ఎర్లీ అవర్స్ 6 నుంచి 9 లోపు ప్రత్యేక ప్రార్థనలు చేసేసుకుంటామండి. దానికి విశేష స్పందన కూడా వస్తుందండి. దాన్నే ప్రత్యేక బక్రీద్ నమాజ్ అని అంటామండి. దాన్ని ముఖ్యంగా ముస్లింలకు 2 పండుగలు, ఒకటి ఈదుల్ ఫితర్, రంజాన్ నెలలో ఈదుల్ ఫితర్, రెండవది ఈదుల్ అజహా, దాన్ని బక్రీద్ అని చెప్పి అని అంటారు. రంజాన్ నెలలో ఈదుల్ ఫితర్ అనేది దివ్య ఖురాన్ అవతరించినందుకు గాను కృతజ్ఞతగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ చేసేటటువంటి పండుగ. అది ఉపవాసం ద్వారా దాన్ని జరుపుకుంటారు. అలాగే ఈదుల్ అజహా అనేది అది హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, మన క్రైస్తవ సోదరులు అబ్రహాం అని కూడా అంటారు ఆయన్ని. సో ఆయన యొక్క త్యాగ నిరతి, ఆయన తన సర్వస్వాన్ని దేవునికి అర్పణ చేశారు. ఆయన యొక్క త్యాగ నిరతిని దృష్టిలో ఉంచుకొని ముస్లింలందరూ కూడా ఆయన విధాని అనుసరించినటువంటి విధానాన్ని పాటిస్తూ ఉంటారు. అది అల్లాహ్ తాలా దేవుడు ఒక్కడే ఈ సృష్టినంతటిని సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే, ఆయన్ని తప్ప మరెవరిని ఆరాధించకూడదు అని ఉండడం వల్ల ఎవరైతే దేవుడు ఒక్కడే అని ఆరాధిస్తారో వారు తమ సర్వస్వాన్ని దేవునికి అర్పితం చేసుకోవాలి, ఆయన చూపినటువంటి మార్గంలో నడుచుకోవాలి. మరి ఆయన యొక్క మార్గాన్ని బోధించినటువంటి ఆయన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన యొక్క జీవితాన్ని సర్వస్వాన్ని కూడా దేవునికి అర్పితం చేశారు. ఆయన 86 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఆయనకు సంతానం కలగలేదు. 86 సంవత్సరాల తర్వాత ఆయనకి జిబ్రాయిల్ దూత ద్వారా కుమారుడు కలుగుతాడు అని చెప్పని సందేశం పంపించడం జరిగింది. మరి ఆ జిబ్రాయిల్ దూత వారు వచ్చినటువంటి సందర్భంలో మరి ఇంత నేను వృద్ధుడైపోయాను, నా
వయసు పెరిగిపోయింది, ఇటువంటి సమయంలో కూడా ఎలా కుమారుడు కలుగుతాడు అని చెప్పని ఆయన యొక్క భార్య అన్నటువంటి సందర్భంలో దేవుడు తలిస్తే ఏదైనా చేయగలడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మరి ఆ విధంగా 90 ఏళ్ల వయసులో ఆయన కుమారుడు కలిగాడు. మరి ఆ కుమారుణ్ణి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నటువంటి సందర్భంలో, ఆయన చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి సందర్భంలో దేవుని యొక్క ఆజ్ఞ ఏమవుతుందంటే భార్య బిడ్డల్ని ఇద్దరిని కూడా ఒక ఎడారి ప్రాంతంలో మరుభూమిలో తీసుకుని వదిలివేయండి అని చెప్పని ఆజ్ఞ జరగడం వల్ల, మరి ఆ మరుభూమిలో వదిలి వెళ్తూ ఉంటే హాజిరా వారి యొక్క భార్య హాజిరా గారు మరి ఏమిటి ఇక్కడ మమ్మల్ని వదిలి వెళ్తున్నారు అని చెప్పంటే, ఇది యొక్క దేవుని యొక్క ఆదేశం ప్రకారమే చేస్తున్నాను నేను అని చెప్పంటే, సరే దేవుని యొక్క ఆదేశం ప్రకారం అయితే దేవుడే మనల్ని కాపాడుతాడు కాబట్టి ఆ దేవుని పైన భరోసా ఉంచి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పని ఆవిడని అక్కడ వదిలి ఆయన వెళ్ళిపోతారు. ఆ సందర్భంలో ఈ మక్కా నగరం, ఇప్పుడు ఉన్నటువంటి ఈ మక్కా నగరం ఆ ప్రాంతానికి చెందినటువంటిది. మరి ఆ సమయంలో ఆ చిన్న పసిపిల్లవాడు హజరత్ ఇస్మాయిల్ అలీస్లాం వారిని మరి అక్కడ వదిలి ఆవిడ నీళ్ల కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆ సఫా మర్వా అనేటటువంటి రెండు కొండల మధ్య పరుగులెత్తడం ద్వారా ఆ ఎండమావిగా అంటే ఎడారి ప్రాంతాల్లో ఎండమావులు నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆయన ఆవిడ 7 సార్లు ఆ నీటి కోసం తన బిడ్డ యొక్క దాహాన్ని తీర్చడం కోసం ఆవిడ పరిగెడుతూ ఉంటారు. అదే విధానాన్ని ఇప్పుడు హజ్ యాత్రికులు కూడా తమ యొక్క హజ్ యాత్ర సందర్భంగా 7 సార్లు ఈ సఫా మర్వాల మధ్య పరుగులు తీస్తూ ఉంటారు. అలాగే ఆయన యొక్క కాబాగృహం, ఈ కాబాగృహం హజరత్ ఇస్మాయిల్ అలీస్లాం వారు మరియు ఇబ్రాహీం అలీస్లాం వారు ఇద్దరూ కూడా కలిసి నిర్మించినటువంటి మొట్టమొదటి దైవగృహం. ఆ దైవగృహాన్ని నిర్మించేటప్పుడు ఈ నగరాన్ని శాంతి నగరంగా, అలాగే ఈ నగరాన్ని అభివృద్ధి చెందించమని పని ఆయన దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఆయన యొక్క ప్రార్థనలను అనుసరించి ఈనాడు లక్షలాది మంది ప్రపంచం యొక్క నలుమూలల నుంచి హజ్ యాత్ర చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన 9 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఇబ్రాహీం అలీస్లాం వారు తమ యొక్క కుమారుణ్ణి బలిస్తూ ఉన్నట్టుగా దేవునికి అర్పిస్తూ ఉన్నట్టుగా కలను కంటారు. ఆ కలను ఎన్నిసార్లు అయినా సరే ఎన్ని జంతువుల్ని బలి ఇచ్చినప్పటికీ కూడా పలుమార్లు అదే కల వస్తూ ఉంటే ఆయన మరి ఆ కలను నిజం చేయాలని దేవునికి హజరత్ ఇస్మాయిల్ అలీస్లాం వారిని బలి ఇవ్వాలని చెప్పి తీసుకువెళ్ళిన సందర్భంలో మరి ఆయన ఇస్మాయిల్ అలీస్లాం వారు దేవుని యొక్క ఆదేశాన్ని మీరు నెరవేర్చండి, నేను శాంతియుతంగా దేవుని యొక్క ఆదేశాన్ని అనుసరిస్తాను అని చెప్పని చెప్పిన సందర్భంలో ఆ కుమారుని యొక్క వాత్సల్యంతో దేవుని యొక్క ఆదేశాన్ని ఎక్కడ తిరస్కరిస్తారు అని చెప్పని అంటే ప్రేమ కొద్దీ తమ యొక్క కార్యాన్ని చేయలేరేమో అని చెప్పని తన తండ్రి గారిని మీరు కళ్ళకు గంతలు కట్టుకోండి, నన్ను వెళ్ళకిలా పడుకోబెట్టండి, అప్పుడు నన్ను బలివ్వండి అని చెప్పని ఆ కుమారుల వారు చెప్పినటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ఆయన్ని బలివ్వడానికి వెళ్ళినటువంటి సందర్భంలో దేవుడు స్వర్గం నుండి ఒక గొర్రెపోతుని పంపించడం జరుగుతుంది. ఈ ఇస్మాయిల్ అలీస్లాం వారి యొక్క స్థాన బదులుగా ఆ గొర్రెపోతుని బలి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా కుర్బానీ నిర్వహించడం జరిగింది. ఈ విధంగా దేవుడు తమ యొక్క ఇష్టమైనటువంటి వారిని ఏ విధంగా కాపాడాలో ఆ విధంగా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన తన యొక్క వార్ధక్య కాలంలో మరి అటువంటి ఆయన్ని దేవుని యొక్క ఆదేశాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో చేసినటువంటి పనికి త్యాగ నిరతి ఏదైతే ఉందో ఆ త్యాగ నిరతికి సూచికగా ముస్లింలందరూ కూడా ఈ ఈదుల్ అధా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా పొట్టెల్ని మేకల్ని బలి ఇచ్చిన తర్వాత దాని యొక్క మాంసాన్ని 3 భాగములు చేసి ఒక భాగం ఇంటివారు, ఇంకొక భాగం తమ యొక్క బంధుమిత్రులు, అలాగే 3వ భాగం పేదలకు పంచిపెట్టడం జరుగుతుంది. దీని కారణంగా ఇస్లాం మతం యొక్క ఉద్దేశంలో ఏంటంటే ఎన్ని పండుగలు వచ్చినప్పటికీ ఏం చేసుకున్నప్పటికీ అంటే ప్రజలు ఇష్టమైనటువంటి తమకు ఆనందకరమైనటువంటి సందర్భాల్లో
దేవుని యొక్క ఆదేశాలకు అనుగుణంగానే జీవితం గడుపుకోవాలి తప్ప ఇష్టం వచ్చినటువంటి రీతిలో గడపవలసినటువంటి అవకాశం ఉండదు అని చెప్పని అదే విధంగా తమ యొక్క ఆనంద సమయంలో అందరూ కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో పేదవారు కూడా తమ యొక్క పండుగని తమతో సమానంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈదుల్ ఫితర్లో కానీ ఈదుల్ అజాలో కానీ అన్ని పండుగల్లో కూడా ఈదుల ఫితర్లో అయితే ఫిత్రా దానం చేస్తారు, అలాగే జకాత్ ఇవ్వడం ద్వారా పేదలకు అందరికీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చేటటువంటి విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఈ విధంగా ముస్లింలు జరుపుకునేటటువంటి ఏ పండుగ అయినా సరే ఆ పండుగలన్నింటిలో కూడా పేదవాళ్ళని మర్చిపోకుండా వాళ్ళతో పాటు సమానంగా ఉండేటటువంటి విధంగా ఉంటుంది. ఇటువంటి సమానత్వం ఏదైతే ఉందో ఆర్థికంగా సమానత్వం, అలాగే ఈ పెట్టుబడిదారి విధానం ఏదైతే ఉందో అటువంటి విధానాలు కాకుండా మనస్ఫూర్తిగా తమ యొక్క హృదయంతో ఈ విధంగా సామాజిక సమైక్యత సమానత్వం అనేటటువంటి విషయాన్ని ఇస్లాం చెప్తుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ఈద్ ముబారక్, బక్రీద్ శుభాకాంక్షలు. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు. మీడియా ప్రేక్షకులందరికీ గొలుసుల పంజా ముజావులైన మహమ్మద్ గాలాబలి తరపున అందరికీ నమస్తమాంజలి. 700 సంవత్సరాల చరిత్ర గడిగిన హజరత్ మౌలా అలీ ముష్కిల్ కుషా ఆస్థాన గొలుసుల పంజా ఏలూరు, అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ పండగ యావత్ ప్రపంచంలో ముస్లింలందరూ కూడా శాంతియుతంగా చేసుకునే పండగ ఇది. ఈ పండగ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఏంటంటే హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లా అల్లాహ్ యొక్క దాసులు, అల్లాహ్ యొక్క స్నేహితులు అయిన వారికి ముసలితనంలో బాగా వాళ్ళ మిస్సెస్ గారు హాజరా బీబీ హాజరా గారు గొడ్డురాలయంలో అవడం, ఈయన ముసలివారిగా ఉండటం వల్ల దేవుని ఆజ్ఞతో ఆయనకి సంతానం కలుగుతుంది. దేవుని యొక్క దూతలు వచ్చి, ఓ ఇబ్రాహీం నీకు సంతానం దేవుడు కానుకగా ఇస్తున్నాడు అంటే అదేంటి, నేను అయితే ముసలివాణ్ణి, మా భార్య గుడ్రాలు, మాకు పిల్లలు అలా పుడతారని లేదు, దేవుని యొక్క ఆజ్ఞ అలాగే కలుగుతుంది అన్నారు. అలా అనటం వల్ల ఆయనకి లేక సంతానం కలిగింది. ఎంతో ప్రేమగా ఎంతో గారాభంగా పెంచుతున్న అబ్బాయి యుక్త వయసులో చేరంగానే 10 సంవత్సరాలు వయసు రాగానే ఆయనకి దేవుని యొక్క మళ్ళీ ఆజ్ఞ వస్తుంది, ఓ ఇబ్రాహీం నీ పిల్లవాడికి నా ఇదిలో బలి ఇవ్వు అని అనడంతో ఆయన ఈ అసలు వెనక కూడా చూడకుండగా ఏ విధంగా కూడా ఆయన ఆలోచించకుండా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయన బలి ఇవ్వడానికి ఒక చెట్టు వద్దరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి కత్తి నూరి, ఓ ఇస్మాయిల్ నీకు ఇప్పుడు నేను ఎక్కడికి తీసుకెళ్తున్నా అంటే ఇస్మాయిల్ ఖలీల్లా అంటారు, అన్నే నాన్నగారు దేవుని యొక్క ఆజ్ఞ, మీరేం సంతోషంగా మీరు మీ పని మీరు చేయండి, ఒకవేళ మీరు నన్ను బలి ఇవ్వడానికి మీకు ఏమన్నా పశ్చాత్తాపం కానీ బాధ కానీ కలిగే ఇది ఉంటే కనుక మీరు కళ్ళకి గంతలు కట్టుకొని నా ఒక్క మెడ మీద కత్తి సారించండి అని అంటారు. అనగానే ఆ ఇబ్రాహీం ఖలీల్లా గారు ఆ ఒక దుంగ మీద పడుకోబెట్టి ఆయనకి మెడక మీద తల్లి కత్తి పెట్టంగానే మళ్ళీ దైవదూతలు వచ్చి, ఓ ఇబ్రాహీం నువ్వు అల్లాహ్ ఒక్క ఆజ్ఞని అల్లాహ్ ఒక్క నామాన్ని స్మరించావు కాబట్టి నీకు ఆ దాని మీ పిల్లడికి బదులుగా ఒక గొర్రెపోతునిచ్చి బలి ఇవ్వడం జరుగుతుంది. అలాగా దైవ విశ్వాసం మరి ఇంతగా పెరిగి ప్రతి ఒక్క దైవ విశ్వాసులందరూ కూడా ఈ బక్రీద్ పండగకి ఏంటి ప్రతి ఇళ్లల్లో కూడా కుర్బానీ ఇస్తూ ఉంటారు, దేవుని యొక్క పేరుతో ఇబ్రాహీం ఖలీల్లా పేరుతో చేస్తూ ఉంటారు. ఇది అంతా ఏలూరు మొత్తం యావత్ ప్రపంచం కూడా ఈ కుర్బానీ యొక్క బక్రీద్ పండగ ఘనంగా సంతోషంగా శాంతియుతంగా చేసుకునే పండగ ఇది. అందరూ కలిసిమెలిసి కలిసికట్టుగా బక్రీద్ నమాజు ఈద్గా నమాజ్కి వెళ్ళి ఈద్గాలో నమాజ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి బక్రీద్ పండగకి మేకపోతులకి గొర్రెపోతులకి అల్లా పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. అది ఒక మాసాన్ని 3 భాగాలు చేసి ఒకటి పేదవారికి, ఒకటి బంధువులకు, మరొకటి తను ఎవరైతే ఇస్తారో వాళ్ళ పేరు మీద ఉంచుకుంటారు. ఇలా బక్రీద్ పండగ చేసుకుని అందరూ కలిసిమెలిసిగా ఉంటారు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పండగ ఏర్పాట్లు ఘనంగా చేసుకుంటారండి. ఈ పండగ ప్రాముఖ్యత ఏంటంటే బక్రీద్ అనేది మొత్తం యావత్ ప్రపంచం అంతా జరుగుతుంది. అలాగే మక్కా మదీనాలో
హజ్ అనేది ఎక్కువగా అక్కడ మొత్తం యావత్ ప్రపంచం ముస్లిమ్స్ అందరూ కూడా హజ్ కోసం వెళ్ళేది ప్రాముఖ్యత. హజ్ అనేది బక్రీద్ నెలలో జరుగుతుంది. బక్రీద్ రోజున మక్కా వెళ్ళి హజ్ చేయడం ప్రాముఖ్యత అది.